హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్డీ జర్నీ వ్లాగ్స్. ఈరోజు నా జర్నీ వ్లాగ్స్లో చూసేయండి, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్మచిక్కాల గ్రామంలో నిర్మించిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం 16వ వార్షికోత్సవ విశేషాలను అయితే ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా ఈ ఆలయం వివరాల్లోకి వెళ్తే, ఈ టెంపుల్ని 2007వ February 22 నిర్మించడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణానికి కొమ్మచిక్కాల వాస్తవ్యులు గుంటూరి వెంకట సత్యనారాయణ రాజు గారు అలియాస్ చంటిరాజు గారు అయితే ఈ ఆలయ నిర్మాణానికి స్థలాన్ని ఇవ్వడం, అలాగే ఆయన తల్లిగారు పేరు మీద ఈ ఆలయ పోషణకి కొంత భూమిని కూడా దానంగా ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు వరకు కూడా ఈ ఆలయ అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. ఇంకా ఈరోజు ఏంటంటే 16వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఆలయంలో విశేషంగా అయితే పూజా కార్యక్రమాలు నిర్వహించడం, విశేషంగా భక్తులు రావడం, అలాగే అన్నదాన కార్యక్రమాలు ప్రతి గురువారం నిర్వహించడం జరుగుతుంటుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు విశేషంగా రావడం ఇక్కడ విశేషం. అప్పట్లో ఏంటంటే బాబా దర్శనం కోసం అంటే ఈ గ్రామ ప్రజలు పాలకొల్లు వెళ్ళి ఆ సాయిబాబా దర్శనం చేసుకునేవారు. అటువంటిది ఏంటంటే ఇక్కడ ఈ గ్రామంలోనే ఆలయాన్ని నిర్మించడం, అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రజలు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే విశేషంగా పూజా కార్యక్రమాలు ఉదయం అలాగే మధ్యాహ్నం సాయంత్రం కూడా హారతి కార్యక్రమాలు నిర్వహిస్తూ విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. పల్లకి సేవ అవన్నీ కూడా ఈ ఆలయంలో విశేషంగా నిర్వహిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈ ఆలయ అర్చకులు మణికంఠ శర్మ గారు అలాగే ఈయన వాళ్ళ నాన్నగారు వీళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ ఆలయానికి సమీపంలోనే ఉండడం, ఇక్కడ ఆ మోనుపూట్లో కూడా ఏంటంటే హారతులు అవన్నీ కూడా విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా గ్రామస్తులు ఇతర గ్రామాల నుంచి కూడా వచ్చి విరాళాలు ఇవ్వడం, అన్నదాన కార్యక్రమాలకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. సాయిబాబా అంటేనే ఒక ఆధ్యాత్మిక శక్తి. నన్ను శరణుజొచ్చిన వారిని, నన్ను ఆశ్రయించిన వారిని నిరంతరము నేను కాపాడుతానని ఆ సాయి వాక్కు మనకు తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ ఈ ఆలయానికి సంబంధించి పక్కనే ఉన్న స్థలంలో అయితే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయం విశాల ప్రాంగణంలో పచ్చని ప్రకృతి అందాల మధ్య నెలకొని ఉండడం ఏంటంటే చాలా విశేషమని చెప్పాలి. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయడం, అలాగే ఇక్కడ అన్నప్రాసన, చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం కార్యక్రమాలు వీధిగా నిర్వహిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు విశేషంగా రావడం, అలాగే వాళ్ళు అన్నదానానికి విరాళాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. సాయి రామ్ సాయి బాబా గావో
ఇదే సాయిబాబా ఆలయంలో ఉన్న ధ్వని. ఇక్కడ ఏంటంటే భక్తుల కోరికలు నెరవేర్చేందుకు, ఇంకా అరిష్టాలు దుష్టపీడలు తొలగేందుకు ఈ ఇక్కడ ధ్వని నుంచి వచ్చే పొగ మనకి చాలా ప్రశాంతతను చేకూరుస్తుంది అనేది భక్తుల నమ్మకం. ఆలయంలోకి ప్రవేశించగానే ఇలా ఈ బాబా నిలువెత్తు విగ్రహం ఏంటంటే సాక్షాత్తు ఆ సాయి వచ్చి అక్కడ కూర్చున్నట్టుగా ఉంటుంది. ఇంకా విజయదశమి రోజు, అదే బాబా సమాధి చెందిన రోజు కూడా ఇక్కడ విశేషంగా పూజలు నిర్వహించడం అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఈ ఆలయం నిర్మించే సమయంలో ఇక్కడ పాము సంచరిస్తూ ఉండేదని, దాంతో ఏంటంటే ఇక్కడ దీని దగ్గరలోనే పాము పుట్ట ఉండేదని సో కొంతమంది భక్తులైతే చెప్తూ ఉండేవారు. సో దాంతో ఏంటంటే ఈ ఆలయం ఇక్కడ పక్కనే ముందు ఆలయం లోపలికి ప్రవేశించే మార్గంలో అయితే ఇక్కడ నాగులతో పుట్టని నిర్మించడం జరిగింది. సో ఇక్కడ అలాగే అది దర్శనం చేసుకుని అయితే భక్తులు లోపలికి వెళ్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం ఏంటంటే నాగుల చవితి రోజు, సుబ్రహ్మణ్యం షష్ఠి రోజు కూడా ఇక్కడ విశేషంగా భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించడం, ఇక్కడ కళ్యాణం లాంటివి కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. భక్తులైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి అయితే అధిక సంఖ్యలో రావడం అయితే విశేషం. అంతేకాకుండా ఏంటంటే సాయంత్రం సాయి పల్లకి ఊరేగింపు సేవ కూడా నిర్వహించడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ ఆర్డీ జరిగింది.